ఇప్పుడు మన రాష్ట్రమే తీసుకుంటే అసంఘటిత రంగంలో 94% పైగా కార్మికులు ఉన్నారని మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. వీళ్ళని ఏమైనా ఆర్గనైజ్డ్ సెక్టర్లో తేడానికి ఏమైనా జరుగుతున్నాయా అంటే డెఫినెట్గా సాధ్యం కాదనే చెప్పాలి. అటుపక్క 8,40,000 మంది జనాభా, ఇక్కడ మాత్రం కేవలం 100,000 మందిని. ఐటీ విద్యార్థికి ఐటీ విద్యార్థే పాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే స్టాండర్డ్స్ ఏ రకంగా ఉంటాయో మనం ఆలోచించవచ్చు. లోపం ఎక్కడుంది, సెక్షన్లోనా విద్యార్థిలోనా? రెండు చోట్ల ఉందంట లోపం. అయితే వర్క్ ఫోర్స్ని ప్రొడక్టివ్గా తయారు చేయడం కోసం ఎటువంటి లేబర్ రిఫార్మ్స్ రావాలి? కమిట్మెంట్ అనేది అందరి నుంచి ఉండాలి. 2,800 కోట్లు